ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మత్గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 12 జూన్ నుండి 18 జూన్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎవరితో ఏమి మాట్లాడినా కానీ అత్యుత్సాహంతో కానీ లేదా విపరీతంగా ఎదుటి వాళ్ళని విశ్వసించి మీలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా తెలపటం, తద్వారా మీకు రావాల్సినటువంటి కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మీకు కలగాల్సినటువంటి కొంత లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చేరడంలో ఆలస్యం కావటం, ఇవన్నీ కూడా ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం ఇవ్వటం తీసుకోవటంలో కూడా కాస్త మెలకువలు పాటించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అనవసరంగా కొత్త కొత్త నూతన పరిచయాలు ఏర్పడడం, తద్వారా ఆ పరిచయాలు కాస్త ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కువగా మీతో వాళ్లతో అతిగా ప్రవర్తించడం, తద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగులకు పేరు ప్రతిష్టలు ఉంటాయి కానీ మానసికంగా కానీ లేదా వృత్తిపరమైనటువంటి కాస్త పని ఒత్తిడి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేని ఒక చక్కని ఒక అవార్డు కానీ లేదా ఒక చక్కని పేరు కానీ ఏదైనా బహుమతులు కానీ మీకు అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధలు మాత్రం తీసుకోవాలి. విద్యార్థులు కాస్త కాలయాపన తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నాలు ఇవి కాస్త మానుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. పోటీ పరీక్షకు వెళ్ళేటువంటి వాళ్ళు, పోటీ పరీక్షలకు రాసేటువంటి వాళ్ళకి కొంత ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు మాత్రం కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతిరోజు చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రయాస చేత పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి పనికి కూడా కార్యసిద్ధి అవుతుంది కానీ ఒకటికి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతున్నాయి. నిరాశ నిస్పృహ చెందకండి, విశ్వాసాన్ని అసలు కోల్పోకూడదు. ఈ విధంగా ఒక త్రికరణ శుద్ధిగా గట్టి విశ్వాసంతో పనులు చేసే ముందు సరి అయినటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి. చక్కని అనుకూల పరిణామాలు మీకు ఏర్పడతాయి. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపార భాగస్వాములలో అనవసరమైన విభేదాలు రాకుండా అపోహలు రాకుండా తగు జాగ్రత్తలు వహించండి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఎక్కువసార్లు ప్రయత్నాలు చేయవలసినట్టు రావడం లేదా పనులు పూర్తయ్యేటువంటి సమయంలో ఏదో ఒక చిన్న అడ్డంకు రావడం, తద్వారా ఆ పని కాస్త వాయిదా పడడం, ఇలాంటి పరిణామాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం వ్యాపారస్తులు తీసుకోవాలి. అనవసరమైనటువంటి అతి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం చేత కాస్త చిన్న చిన్న వ్యాపారాలలో కానీ ఆర్థికంగా కానీ స్వల్పమైనటువంటి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని పనులను, చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని వాయిదాలు పడుతున్నటువంటి కొన్ని పనులను మీరు పూర్తి చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.
మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారమంతా కూడా ఏదో తెలియనటువంటి ఒక పట్టుదల, ఏదో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఆరాటం, పనులను చక్కగా పూర్తి చేయాలి, తామేంటో నిరూపించుకోవాలనేటువంటి ఒక తపన మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా దానికి పూర్తిగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చక్కని ఒక మార్గం మాత్రం కనపడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణాలలో కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, సమాజంలో ఉండేటువంటి పెద్దల యొక్క మీకు ఏ ఉద్యోగ ప్రయత్నం కోసం కానీ లేదా ఒక విశేషమైనటువంటి కార్యం కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కని ఒక దానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆశ్రయం కానీ, పెద్దల యొక్క సహచర్యం కానీ, వారి యొక్క పరిచయాలు కానీ మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా మీరు మీలో చేయాలనుకునేటువంటి ఒక తపన, ఏదో ఒక కార్యాన్ని పరిపూర్ణంగా సాధించాలని తపన, అవన్నీ కూడా ఒక చక్కని ఒక దానికి ఒక మార్గం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు చక్క ఖచ్చితంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది, కానీ అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఈ వారం కనపడుతోంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి, చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడండి. తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధలు తీసుకోవాలి. గృహంలో అనవసరమైనటువంటి చికాకులు రాకుండా తమకు తామే అనవసరమైనటువంటి ఒక సమస్యను సృష్టించుకోవడం, దానికి తగినటువంటి కావలసినటువంటి పరిష్కారం కోసం వెతకడం, ఈ విధమైనటువంటి వాతావరణానికి స్వస్తి పలకాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఎదుటివారు ఏం చెబుతున్నారు, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నానో వినేటువంటి ఒక క్షణమైన ప్రయత్నం చేయండి. అంతకుముందే మీరు ప్రతిస్పందించేటువంటి ప్రయత్నం మాత్రం మానుకోవాలి. అంతేకాకుండా స్థలాన్ని మారాలనో నివాసం మారాలనోటువంటి కొన్ని ఆలోచనలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులే చిలికి చిలికి గాలివానలాగా మారకుండా కాస్త జాగ్రత్త పడండి. ఎవరేమిటో, నీళ్ళేమిటో, పాలేమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఊహాలోకంలో వేయించడం కాస్త మానుకోవాల్సిందిగా ఈ వారం చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆర్థిక పరిస్థితి కాస్త మామూలుగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో అనవసరమైనటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం ఇది రాశి వాళ్ళకు అన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాగణపతి స్తోత్రాన్ని గరికతో గణపతికి అర్చన చేసేటువంటి ప్రయత్నం చేయండి, చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త మానసికమైనటువంటి ఆనందం ఉన్నా కానీ ఎవరో ఏదో మాట్లాడారు కదా, అవన్నీ కూడా మీరు వినటం, తద్వారా మీరు మానసికంగా కాస్త ఇబ్బంది పడడం, ఎవరో ఏదో అన్నారని దానికి ప్రతిస్పందించాలనేటువంటి ప్రయత్నాలు మీలో ఎదురవటం, ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగా మానసికంగా ఆనందంగా ఉన్నా కానీ మరొక వైపు మాత్రం కాస్త ఒక విధమైనటువంటి మానసిక అలజడి మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తన సంతానం యొక్క ప్రవర్తన కొంతవరకు ఆనందాన్ని ఇచ్చినా కానీ వారి యొక్క ప్రవర్తన మాత్రం కొంత మీకు బిసుగు కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క ఉద్యోగ అవకాశాల్లో కానీ లేదా విదేశాలకు పంపాలనుకునేటువంటి విషయాల్లో కానీ ఏ నిర్ణయానికి రాకుండా ఒక రకమైనటువంటి కొంత అనిశ్చిత స్థితి, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చెప్పుడు మాటలు మాత్రం విని అనవసరమైనటువంటి ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా ధైర్యంగా ఈ వారం ఎదుర్కొంటారు. వ్యవహారాలలో, వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత ధనం కానీ లేదా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని కార్యాలు కానీ కొంత ఫలితం కానీ కాస్త
పని అవుతుందని తెలిసినా కానీ వాయిదా పడేటువంటి అవకాశమే కనబడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం కాస్త మనస్సు ఆహ్లాదంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం మాత్రం మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీలో ఉండేటువంటి, మీలో దాగి ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలని, కొన్ని మీలో ఉండేటువంటి భావాలని మీ జీవిత భాగస్వామి పరిపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ వారం కనపడుతూ ఉన్నాయి. డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా ధనం ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తమ సంతానం యొక్క విద్యా అవకాశాల గురించి కానీ, ఉన్నత చదువుల కోసం కానీ ఒక నిర్ణయానికి రాలేకపోవడం, లేదా నిర్ణయానికి వచ్చినా కానీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. ఉద్యోగ విషయంలో కూడా చక్కగా ఒక ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. అయినా ఏదో తెలియనట్టు ఒక చిన్న ఒక వైపు మాత్రం, ఒక చిన్న అలజడి మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది కానీ ఎక్కువగా కృషి చేయాలి. ఎక్కువ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొనక వృధాగా గడిపేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బుధ స్తోత్రము, అలాగే రాహు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త మానసిక శారీరక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో స్థాన మార్పు కానీ, లేదా ఉన్న ఉద్యోగంలోనే అధికమైనటువంటి పని ఒత్తిడి, తీవ్రమైన భారము, ప్రమోషన్తో పాటు ఒక రకమైనటువంటి మానసిక శారీరక ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మీ యాజమాన్యానికి మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. గతంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలకు చక్కని పరిష్కార మార్గం లభించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. కాస్త ఆహార విహారాదుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులను మాత్రం కాస్త జాగ్రత్త పరచుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తమ సంతానం యొక్క అభివృద్ధి కానీ, తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన కానీ మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ పేరు ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి. కానీ డబ్బు మాత్రం ఊహించని విధంగా, అసలు ఈ క్షణం వరకు ధనం కాస్త సంతోషిస్తారు, ఈవేళ కాస్త ధనం చేతిలో ఉంది కదా అని, మరుక్షణంలో ఊహించని విధంగా ఆ ధనం కాస్త ఖర్చు కావటం, ఈ విధంగా ధన వ్యయం ఎక్కువగా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం కానీ, లేదా తమ తోబుట్టుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీరు ధనాన్ని కొంత వెచ్చించాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతోంది. మానసికంగా తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, వారి యొక్క విజయాల పట్ల, వారి యొక్క అభివృద్ధి పట్ల ఒక రకమైనటువంటి ఆనందం, సంతృప్తి ఈ వారం కనపడుతోంది. నూతన విద్యలలో ప్రవేశం కానీ, నూతన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు మీకు సఫలమయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది. అంతేకాకుండా సమాజంలో ఉండేటువంటి, ఉన్నత స్థానంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం కానీ, వారి యొక్క సహచర్యం కానీ మీకు కొంతవరకు లాభించేటువంటి అవకాశం కనపడుతోంది. కానీ మానసికంగా మాత్రం ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా
కార్యరూపం దాలుస్తున్నట్టుగానే ఉంటాయి, కానీ చేతికి అందకపోయేసరికి ఒక రకమైనటువంటి కొంత నిరాశ మాత్రం మీలో ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆస్త సంయమనంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కూజశని యొక్క స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వారమంతా కూడా విపరీతమైనటువంటి మానసిక శారీరక ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమను ఎవరైతే ఎక్కువగా ఆదరిస్తున్నారో, తమను ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో వాళ్ళనే మీరు కాస్త నిర్లక్ష్యం చేయడం మాత్రం ఏటు వారి యొక్క మనస్సును గాయపరిచే విధంగా మీ ప్రవర్తన ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా నూతనమైనటువంటి భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం, కొంత భూమిని మీరు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉమ్మడి వ్యాపారాలు చేసేటువంటి వారికి, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం కాస్త మెడుకువలతో ప్రతి విషయంలో కూడా మీ యొక్క దృష్టి ఇవన్నీ ఉండాల్సిన పరిస్థితి మాత్రం ఈ వారం కనబడుతోంది. ఉద్యోగం చక్కగా ఉంది, కానీ మానసిక శారీరక ఒత్తిడి పెరగవచ్చు. ఉద్యోగంలో చక్కని ఉన్నత స్థానం లభించడం, తద్వారా స్థానం లభిస్తుంది, కానీ ఆ స్థానాన్ని ఇంకా మీరు అలంకరించేటువంటి అవకాశం, అది కాస్త ఏదో విధంగా వాయిదా పడడం, ఇది కాస్త మనస్సుకు చికాకు కలిగించే విధంగా ఉండవచ్చు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వస్థలాన్ని విలిచి కాస్త దూరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క విద్యా విషయాలలో ఎటు తేల్చుకోనటువంటి కొంత సందిగ్ధత, ఒక రకమైనటువంటి ఎటు అర్థం కానటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి వారమంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది, కానీ ఆరోగ్యపరమైనటువంటి చికాకులు మాత్రం కనపడుతూ ఉన్నాయి. సహవాసాల దోషాలు కనపడుతున్నాయి. ఎవరితో ఏది మాట్లాడినా, ఎవరు ఏ సలహా ఇచ్చినా కానీ ఒకటికి ఆ సలహాని 10 సార్లు విచారించి అందులో ఉండేటువంటి నిజాన్ని బేరీజు వేసుకొని వాస్తవాన్ని గ్రహించి ముందుకెళ్ళి ఆచరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కుటుంబంలో చక్కని ప్రశాంత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కడే ఏదైనా ఒక చిన్న ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ సరదాగా గడపడం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతోంది. ఇక ఉద్యోగంలో చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యథావిధిగానే అదనపు బాధ్యతలు కాస్త మీరు కూడా నిర్వర్తించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక నూతన విద్యల కోసం కానీ, నూతన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నం మాత్రం కాస్త వాయిదా పడవచ్చు. రెండవ ప్రయత్నంగా మీకు అనుకూలించేటువంటి ప్రయత్నం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నులు కానీ వాటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని, అంగారక, బృహస్పతి ఈ 3 స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి వారమంతా కూడా మనస్సు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నా కానీ ప్రతి విషయంలో ఏదో అర్థం కానటువంటి పరిస్థితి. అన్నీ మీ చుట్టూ ఉన్నా కానీ, అన్నీ మీ ముందున్నా కానీ ఏ దానిని కూడా అందుకోలేనటువంటి పరిస్థితి. తమ దగ్గర ఉండేటువంటి ధనాన్ని కూడా స్వతంత్రంగా ఖర్చు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒక రకమైనటువంటి కాస్త మానసికమైనటువంటి కాస్త చికాకు కలిగించే వారంగా ఈ వారం కనపడుతోంది. ఏ పని చేసినా కానీ, ఏది మాట్లాడుతున్నా కానీ మనస్సులో ఒకసారి దాన్ని మీరు 1-2 సార్లు పరిశీలించి విచారించి మీరు మాట్లాడే ముందు
ఆ విధంగా మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికపరమైన పరిస్థితి మాత్రం మామూలుగా ఉంది, మధ్యస్థంగా ఉంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికందక అది కాస్త వాయిదాలు పడడం, మీరు ఇవ్వాల్సిన చోట మీకు మాట పోవడం, ఇలాంటి పరిస్థితి మాత్రం ఈ వారం కనబడుతోంది. అనవసరమైనటువంటి కోపతాపాలకి, అనవసరమైనటువంటి రాగద్వేషాలకి అతీతంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి చిన్న చిన్న ఉపాయాల కోసం ఎక్కువగా శ్రమ లేకుండా ఫలితాన్ని పొందాలనే ప్రయత్నాలు మాత్రం మానుకొని సరి అయినటువంటి ఒక రాజమార్గంలో మీ ప్రయాణం సాగించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్వామి స్తోత్రాన్ని అలాగే రాహుస్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నా కానీ, తాము ఎంత చక్కగా ఉన్నా కానీ ఎయిటి వారు అర్థం చేసుకోవటం లేరే, పరోక్ష శత్రువులు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ఎవరికైతే సహాయం చేశారో, ఎవరైతే ఎవరిపైనైతే మీరు జాలి చూపి వారికి కాస్త అనుకూలంగా ఉన్నారో, వాళ్లే మీకు తెలియకుండా మీ పైన అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని మానసికంగా బాధపడతారు. ఆర్థికంగా పెద్దగా చికాకులుండవు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన పరిస్థితి. దానికి సంబంధించినటువంటి పని అంతా కూడా చక్కగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక గతంలో విమర్శించినటువంటి వాళ్ళే ఈ వారం మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని ఆశ్రయించడం, మీ యొక్క సహాయాన్ని కోరటం, ఇదంతా కూడా మీకు కాస్త మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగించే విధంగా అనుకూలంగా ఉండేటువంటి విషయం తెలుసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా నూతన గృహాలు కొనుగోలు చేయటమో, లేదా వ్యవసాయక క్షేత్రాలు కానీ, లేదా గృహ నిర్మాణానికి కావలసినటువంటి భూమిని కానీ కొనుగోలు చేయడానికోసమే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు పురోభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో ముందుకెళ్ళకూడదు. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో ముందుకెళ్ళడం వల్ల మీకు అనవసరమైనటువంటి మీరు కొన్ని మాటలు వినవలసి రావటం, మీ ప్రమేయం లేకున్నా కానీ ఫలానా పని మీరు చేశారు అనేటువంటి కొన్ని మాటలు మీరు భరించాల్సిన పరిస్థితులు ఇవి కనబడుతున్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చికాకులు తొలగడానికి ప్రతినిత్యము కూడా సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గోచార రీత్యా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అన్ని రాశుల వాళ్ళు దేవతావృక్షాలైనటువంటి వేప, మర్రి, మామిడి, మారెడు, తులసి, ఈ రకమైనటువంటి కొన్ని దేవతావృక్షాలని చక్కగా పోషించండి. తద్వారా సమాజం, మన చుట్టూండేటువంటి వాతావరణం, మనం అందరం కూడా చక్కగా బాగుంటాం. తద్వారా అనేకమైనటువంటి అరిష్టాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటాయి గనక ఆ పని చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ విధంగా మేష ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలే కలిగి ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారం అంతా ఉండాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.